విజయవీర సభలో మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమ్మ ఇండ్లు యువ వికాసం చేయూతలతో కూడిన ఆరు గ్యారంటీలను ప్రకటించిన శ్రీమతి సోనియా గాంధీ గారికి మరియు కాంగ్రెస్ అధినాయకత్వానికి తెలంగాణ ప్రజల ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. టిఆర్ఎస్ పార్టీతో అధికారాన్ని పంచుకొని తెలంగాణ ఇవ్వకుండా ఆలస్యం చేయడం జరిగింది. సుమారు 4 కోట్ల మంది ప్రజలు నిరంతరమైనటువంటి పోరాటం తర్వాత, అనేక ఉద్యమాల తర్వాత తెలంగాణ పార్టీని తెలంగాణ కాంగ్రెస్ పార్టీని ఆ రోజు ప్రజను నమ్మని పరిస్థితుల్లో, తప్పని పరిస్థితుల్లో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ బిల్లు పెట్టడం జరిగింది. శ్రీకృష్ణ కమిషన్ వేసి మళ్లీ యూటర్న్ తీసుకోవడం జరిగింది. 42 రోజుల పాటు తెలంగాణలో సకల జనుల సమ్మె చేస్తే కాంగ్రెస్ పార్టీ స్పందించిన విషయం మనం చేస్తా ఉన్నాం. కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ మేము ఇచ్చిన హామీకి కట్టుబడి తెలంగాణ ఇచ్చామనేటువంటి విధంగా మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు, తెలంగాణ ప్రజలే కాంగ్రెస్ పార్టీని దంచి తెలంగాణ తీర్చుకున్నారు. ఈ విషయాన్ని మర్చిపోవడం, ప్రజలను తప్పుదారి పట్టించడం, అన్ని వర్గాల ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మెడలు వంచి తెలంగాణ తెచ్చుకున్నారే తప్ప, ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.